తమిళనాడులో మాండూస్ తుఫాను తీవ్ర ప్రభావం చూపిస్తుంది. ప్రస్తుతం కారైకల్కు 240 కిలోమీటర్ల దూరంలో ఉన్న మాండూస్ తుఫాను పెను తుఫానుగా మారినట్లు భారత వాతావరణ శాఖ ప్రకటించింది. ఉత్తర తమిళనాడు మీదుగా ప్రయాణిస్తున్న తుఫాను పుదుచ్చేరి ఏపీలోని శ్రీహరికోట మధ్య తీరం దాటొచ్చని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. తుఫాను ప్రభావంతో ఇప్పటికే తమిళనాడులో పలుచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. తుఫాను హెచ్చరికలతో చిత్తూరు జిల్లాలో పాఠశాలలు కళాశాలలకు కలెక్టర్ సెలవు ప్రకటించారు. 10వ తారీఖు ఉదయం తుఫాను తీరం దాటవచ్చని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని కోరుతున్నారు. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. కోస్ట్ గార్డ్స్ ఈస్టర్న్ నావల్ కమాండ్ సహాయక చర్యల్లో పాల్గొంటోంది. కడలూరుకు 30 నాటికళ్ల మైళ్ళ దూరంలో తహరా అనే ప్రాంతంలో ఫ్లోటింగ్ ప్రొడక్షన్ యూనిట్లో చిక్కుకుపోయిన ముగ్గురిని కోస్ట్ గార్డ్స్ హెలికాప్టర్ సహాయంతో కాపాడారు. Thank you.